గుడ్ మార్నింగ్. పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికలోని ప్రధాన శీర్షికలు చూసుకున్నట్టయితే, ముందుగా ఈనాడులో అదే ప్రతిష్టంభన రైతులకు మద్దతుగా ఢిల్లీ యూపీ సరిహద్దుల్లోని గాజియాపూర్ వైపు నుండి ట్రాక్టర్లపై వస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు అంటూ ట్రాక్టర్లతో ర్యాలీ తీసిన ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ రైతుల అభ్యంతరాల్లో దేనికైనా వెలువడిన నిర్ణయం మళ్ళీ రేపు భేటీ అనే వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. మరో ప్రధాన శీర్షిక తెరాసాదే పీఠం జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా అనే ప్రధాన వార్తను చూస్తున్నాం. అధికార పార్టీకి గరిష్టంగా 96%, కనిష్టంగా 65 స్థానాలు వచ్చేలా ఓ వార్తను ప్రచురించింది. ఇక భాజపాకు 14 నుంచి 35 అనే స్థానాలు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అనే ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. మధ్యాహ్నానికి తొలి ఫలితం, ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు పూర్తి, 150 డివిజన్లకు 30 కేంద్రాల్లో లెక్కింపు అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఓకే, మరో ప్రధాన శీర్షికను తెరుచుకోనున్న థియేటర్లు, నేటి నుంచి హైదరాబాద్ లోని ప్రధాన మల్టీప్లెక్స్లో ప్రదర్శనలు అనే వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్త, నోముల నర్సయ్యకు కేసీఆర్ నివాళి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పరామర్శ, అంత్యక్రియలకు హాజరై పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న సీఎం అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇక మరో వార్త, మరో ప్రధాన శీర్షిక, టీకా ఎంపికే కీలకం, మన దేశ వాతావరణానికి సరిపడాలా ఉంటేనే మేలు అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. మూడో దశ ప్రయోగాల తర్వాతే వ్యాక్సిన్ సమర్థతపై స్పష్టత, ముందుగా నగరాల్లో తర్వాత పల్లెలకు పంపిణీ విస్తరించాలి అనే వార్తను మనకు చూస్తున్నాం. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించినట్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక పన్ను బకాయిలు లేకుంటేనే పేరు మార్పు అనే వార్తను మనకు ప్రధానంగా చూస్తున్నాం. ఉత్తమ పోలీస్ స్థానా జమ్మికుంట, దేశంలో 10వ స్థానం అనే వార్తను మనకు చూస్తున్నాం. ఓకే, అడుగుట పేల్చి పోలీసులను ఏమర్చి అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. విశాఖ నుంచి ముంబైకి గంజాయి తరలింపు, వెంబడించిన స్వాధీనం చేసుకున్న పోలీసులు అనే ఇక్కడ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, మరో ప్రధాన శీర్షిక, తొలి ఫలితం కారు జోరు అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఎవరిది ఊపు, ఎవరిది నిట్టూర్పు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి అనే వార్తను ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇక 38.46% ఓటింగ్ నమోదు, ఓల్డ్ మల్కాపేటలో రీపోలింగ్ అనే వార్తను మనకు చూస్తున్నాం. జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ నేడే, ఉదయం 8 గంటలకు ప్రారంభం, ఒక్కో రౌండ్లో 14,000 ఓట్ల లెక్కింపు, ఒక్కో రౌండ్కు గంట నుంచి గంటన్నర, మెజారిటీ వార్డులలో 2 రౌండ్లోనే ఫలితం వెల్లడించేలా అవకాశం కనిపిస్తుందనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఎవరి ధీమా వారిదే అనే వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మరో ప్రధాన శీర్షిక, అర్ధరాత్రి ఆంతర్యం, అర్ధరాత్రి సర్క్యులర్ ఆంతర్యం ఏంటి, స్వస్తిక్ గుర్తే కాకుండా మార్కెల్ ఫెన్తో టిక్కు పెట్టిన ఓటు పరిగణింపలోనేనా అనే వార్తను నేను ప్రధానంగా చూస్తున్నాం. ఇంకో మరో ప్రధాన శీర్షిక, వీడని ప్రతిష్టంభన, చలో ఢిల్లీ నిరసనలో భాగంగా గురువారం ఢిల్లీ మీరట్ జాతీయ రహదారిపై దిగ్బంధం చేసిన రైతులు అనే ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. 4వ రౌండ్ చర్చలు అసంపూర్ణం, రేపు మళ్ళీ భేటీ అనే వార్తను ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇంకా మరో ప్రధాన శీర్షిక, తలైవా అరంగేట్రం, ఎట్టకేలకు రాజకీయాల్లోకి రజనీకాంత్ అనే వార్తను ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇక మరో ప్రధాన శీర్షికను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆస్తుల వివరాల సేకరణపై 8 వరకు స్టే, ధరణిపై మధ్యంతర ఆదేశాలను పొడిగించిన హైకోర్టు, ఆస్తుల నమోదుకు కులం ఆధార్ వివరాల అవసరం ఎందుకు, అడ్వకేట్ జనరల్కు ప్రశ్నించిన ధర్మస్థానం అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఓకే, నెక్స్ట్, కరోనా కల్లోలం, రికార్డుల స్థాయిలో అమెరికాలో ఒక్కరోజే 3,157 మంది మృతి అనే వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ నోములకు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ అధికారుల లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు, హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. మరో ప్రధాన దినపత్రిక ఆ నమస్తే తెలంగాణ చూసినట్టయితే, కారుదే జోరు, జిహెచ్ఎంసిలో టీఆర్ఎస్ దే విజయం, ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠం అనే వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. 80 నుంచి 101 సీట్లు ఖాయమని వెల్లడించారు. ఇక పోటీలో నుండి నిలవని కమలం పార్టీ, టీఆర్ఎస్కే మొగ్గు చూపిన గ్రేటర్ ప్రజలు, ఓట్ల శాతంను గులాబీదే పై చేయి అంటూ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక నెక్స్ట్ ఇంకో ప్రధాన శీర్షిక, యుద్ధమే అంటూ గురువారం ఢిల్లీ శివార్లోని గాజియాపూర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు ప్రధాన శీర్షికను మనం ఇక్కడ చూస్తున్నాం. రికార్డులు డిజిటలైజేషన్ చేస్తే తప్పేంటి, రాజస్థాన్లో ఎప్పుడో డిజిటలైజేషన్ జరిగింది కదా అంటూ వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త, ప్రజాహితమే పరమవధి, ప్రజా ప్రయోజనాలతో సాంకేతికత సార్థకత అనే వార్తను ప్రధానంగా మనం చూస్తున్నాం. రైట్, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.